బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. చెక్కు చెదరని మోదీ గ్రాఫ్ తో ఆంధ్రప్రదేశ్ లో పాగా వేసేందుకు తహతహలాడుతున్న కమల్నాథులు పార్టీని సంస్థాగతంగా రెడీ చేస్తున్నారు. పార్టీ విధి విధానాలు క్షేత్రస్థాయిలో అనుసరించవలసిన వ్యూహాలకు పదును పెడుతున్న భారతీయ జనతా పార్టీ తమ శ్రేణులకు శిక్షణా తరగతి నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా డివిజన్ కేంద్రం పాడేరులో 2 రోజుల పాటు జరిగిన శిక్షణా తరగతులు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావ అనుబంధ సంస్థల తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. ఈ శిక్షణకు పెనుమక రవికుమార్, నల్లా రామకృష్ణ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, రాష్ట్ర కార్యదర్శి మఠం శాంతికుమార్, కొప్పుశెట్టి ప్రసాద్, రామచంద్రమూర్తి, నందోలి ఉమామహేశ్వరరావు, పుట్టా గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా కూర్చోబెట్టాలి, రాజు ఆ విధంగా కూర్చోబెట్టి మనందరం కూడా పవన్ ఎంజాయ్ చేయాలి అధికారిక లక్ష్యంగా ఆ పార్టీలో అన్ని శ్రేణులు. అందుకే కాంగ్రెస్ సంబంధించిన ఏ నాయకుడు అయినా కూడా గాంధీ సంబంధించిన అంటే ఆ పేరు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుర్చీని తీయాలని ఒప్పుకోడు. రాహుల్ గాంధీ మన ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ప్రయత్నించాడు, నా కారణంగానే పార్టీ ఓడిపోయింది, నేను ఇంకా అధికారం అధ్యక్షుడిగా ఉండను, రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సంతకాలు సైకం చేసి మీరే ఉండాలి ఆయనకి అర్థం కాలేదు, నా క్యాపబిలిటీస్ లేవు, నేను కెపాసిటీ లేదు, నా కారణంగా అందరూ కూడా పార్టీని నుంచి వెళ్ళిపోతున్నాను, కావాలని మీరే ఉండాలి. సోనియా గాంధీ నాకు ఆరోగ్యం బాగాలేదు, ట్రీట్మెంట్ వెళ్తున్నాను, నన్ను వదిలేని అంటే కాదు ఉండాలి అని చెప్పి భావన. దాంట్లో విచ్చలో ఈ సంస్కృతి రావడం కానీ ఆ పార్టీకి సిద్ధాంతం లేదు, కేవలం అధికారం రావాలి, ఏ విధంగా అధికారంలో వచ్చే ప్రయత్నం చేయాలి అనేది ప్రయత్నం తప్ప ఒక ఉద్యమం చూస్తున్నా. ఆ ఉద్యమం కేవలం బాగా ప్రతిష్ట కోసం ముందు చూస్తుంటే మధ్యలో లేదు, ఎవరికి కూడా ఆ ఉద్యమం పట్ల చేస్తున్న దాని పట్ల శ్రద్ధ లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అలాగే